కాబట్టి పాపము, దేర్ ఇస్ నో పాప ఇన్ యూ. వివేకానంద స్వామి ఏమన్నారంటే, మనిషిని పాపి అనుటయే మహాపాపము అని అన్నారు. మీరు అమృతస్య పుత్ర అని వేదం చెప్పింది, నువ్వు పాపివి అని పురాణం చెప్పింది. ఈ మధ్య వచ్చిన పురాణం, నిన్న కాక మొన్న వచ్చిన పురాణం. మీరు ఏది పట్టుకుంటారో మీరు చూస్తున్నారు. కాబట్టి ఈ దానం చేస్తే ఆ ఫలం వస్తుంది, ఇంత ఫలం వస్తుంది, అంత ఫలం వస్తుంది, ఈ మాటలన్నీ కూడా ఈ కమర్షియల్స్ లో ఉంటాయి, కమర్షియల్స్ లో ఉంటాయి. మీరు కనుక ఇది కొనేసుకుంటే మీకు ఇంత సుఖం వచ్చేస్తుంది, అంత సుఖం వచ్చేస్తుంది అని పెద్ద కంఠంతో చెప్పేస్తూ ఉంటారు ఈ కమర్షియల్స్ లో. అలా ఉంటాయి ఇవన్నీ కూడా. అవన్నీ కూడా మనలో ఉన్నటువంటి దురాశను, శరాసను పైకి లాగుతాయి. అంచేతనే అదృష్టేషు విషయేషు, మళ్ళీ జన్మలో వచ్చి వాటి ఎడల, మళ్ళీ జన్మలో వచ్చి వాటి ఎడల అంటే వస్తాయని మనకి అనిపించి వాటి ఎడల, స్వర్గాదుల ఎడల కూడా మీకు రాగము లేకుండా ఉండాలి, అవి కూడా మాకు అక్కర్లేదు అనే స్థితిలో ఉండాలి. ఉపనిషత్తులో ప్రసంగం ఉంటుంది, పెళ్లి చేస్తూ సంతానం కలిగితే మీకు పుణ్యలోకం లభిస్తుంది, పితృలోకం లభిస్తుంది, స్వర్గలోకం లభిస్తుంది అని అంటారు బృహత్ దేవారంగంలో ప్రసంగం. అప్పుడు ఆ మహర్షి ఏమంటాడంటే, సో కిం ప్రజయా కరిష్యామ యశాన్ నోయం ఆత్మాయం లోక, మాకు సంతానంతో పని ఏమిటయా, మాకు సంతానం అక్కర్లేదు, సంతానం వాళ్ళకు సజ్జనం పెట్టాలి, అప్పుడు నేను ఎక్కడికో స్వర్గానికి వెళ్ళాలి, సంతానం అక్కర్లేదు మాకు, ఎందుకంటే వాళ్ళు పెద్దనం పెట్టక్కర్లేదు, మా పెద్దనం మేమే చూసుకుంటాం, ఆ స్వర్గము మా హృదయంలో ఆత్మరూపంగా ఉండనే ఉన్నది అని సమాధానం చెప్తారు. దాన్ని వైరాగ్యము అంటారు. అటువంటి వైరాగ్యం అదృష్ట విషయముల యందు. చూడండి, మరి జీవితంలో మనం సుఖంగా జీవించాలంటే కొంత డబ్బు భోగాలు ఉండాలి కదా, దాని వాటి విషయంలో వైరాగ్యం అంటే ఎక్కడ కుదురుతుంది అంటే, చూడండి దీనికి ఒక రహస్యం ఉంది, జీవిత రహస్యం, ది సీక్రెట్ ఆఫ్ హ్యాపీ లైఫ్. మీకు ఏది ఆవశ్యకము కాదో దానిని మీరు కోరుకున్నట్లయితే మీకు ఆవశ్యకమైన సర్వము మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వచ్చును. అది అర్థమైందండి, అది ఒక రూలు, అది ఒక లా. మీకు ఆ లా మీకు అనుభవంలో కనపడాలంటే మీకు సాధువుల యొక్క జీవితమే దృష్టాంతం. సాధువులు వాళ్ళకి ఏది ఆవశ్యకము కాదో దానిని వారు కోరుకోరు, దాని ఎడల విరక్తులుగా ఉంటారు. దాంతో వాళ్ళకి ఏది ఆవశ్యకమో అది ఇబ్బడి ముబ్బడిగా లభిస్తూ ఉంటుంది, అది వెతుక్కుంటూ వస్తుంది. సాధువులు ధనమును కోరరు, వారి దారిని వారు పోతూ ఉంటే లక్ష్మీదేవి వెనకాల నుంచి గజ్జలు కట్టుకుని గల గల గల్లాడుతూ వెనకాల పరిగెడుతూ ఉంటుంది. సాధువులు మంచి ఫుడ్ కావాలి అని కోరరు, మంచి ఫుడ్ వాళ్ళని వెతుక్కుంటూ వస్తుంది, అది రూల్ అది, అది దిల్లా. ఇంకోసారి చెప్పమంటారా వాళ్ళని, ఇఫ్ యూ డోంట్ వాంట్, ఇఫ్ యూ డోంట్ డిజైర్ అన్నెసెసరీ, ద నీడెడ్ విల్ కమ్ టు యూ వితౌట్ యువర్ ఆస్కింగ్ ఫర్ ఇట్, దట్ ఈస్ ది లా. కాబట్టి వైరాగ్యంలో మీరు కష్టపడిపోయిందేమీ ఉండదు. మీరు పిల్లల వెంట పరుగులు తీయటం మానేయండి, పిల్లలు మీ దగ్గరికి వచ్చి దండం పెట్టిపోతారు. మీరు పిల్లల వెంట పరుగులు తీశారంటే వాళ్ళు విసుక్కుంటారు. మీరు మీలో ఆత్మనిష్ఠులుగా ఉండండి, పిల్లలు ఆయా సందర్భాల్లో సెలవు ఏదో పెట్టుకుని వచ్చి మీకు దండం పెట్టి ఆశీర్వచనం తీసుకుని వెళ్తారు. అంటే వైరాగ్యం యొక్క మహిమ అంతటిది. కాబట్టి ఆ వైరాగ్యమును కలిగి ఉండవలేము. చూడండి, కంప్లీట్ డిస్ట్రాక్షన్, వైతృష్ణ్యం అంటున్నారు. అంటే నాకు ఫలానాది కావాలి, అంటే ఫలానాది అంటే ఏముంటాయి, ధనము అక్కర్లేదు, భోగములు ఇహలోక భోగములు అక్కర్లేదు, భిక్ష తప్ప మరేమీ అక్కర్లేదు, రోటీ కప్పుడా మకాన్ అంతే, అంతకు మించి వేరేమీ అక్కర్లేదు, స్వర్గాదులు అక్కర్లేదు, ఆ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అది చాలా గొప్ప స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. కోరికలతో దేవుళ్ళని పూజించడం అది హై స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ కాదు,
రాంగ్ మెసేజింగ్ అలా ఉంటుంది. రాంగ్ మెసేజింగ్ లో వచ్చిన పెద్ద సమస్య, అందులో రాంగ్ మెసేజ్ ఇచ్చేవాడు చాలా సోషల్ స్టేటస్ సెలబ్రిటీ స్టేటస్ గలవాడై ఉంది. రాంగ్ మెసేజింగ్ ఇచ్చినట్లయితే ఆ మెసేజ్ చాలా లోటుగా పోతుంది జనాల్లోకి, దాన్ని రివర్స్ చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ది పాయింట్ ఈజ్ యూ డు నాట్ యూ డోంట్ సీక్, అంటే అర్థము కామము తర్వాత స్వర్గాది భోగములు పరలోక భోగములు దేనిని కూడా మీరు కోరకుండా ఉండుట, అలాగా వితృష్ణ ఆశ అనేది లేకుండా ఉండుట, డిజైర్లెస్, అది ఆ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. అది చాలా వెరీ హై స్టేట్. మీకు ఆత్మజ్ఞానము మోక్షము కావాలని అంటారు కదా, ఆ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ విచ్ యూ డిజైర్ నథింగ్ అండ్ యూ ఫియర్ నథింగ్. డిజైర్ ఎప్పుడైతే ఉండదో ఫియర్ ఉండదు, డిజైర్ వస్తుంది ఫియర్. యూ డిజైర్ నథింగ్ అండ్ దేర్ఫోర్ యూ ఫియర్ నథింగ్. ఆ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అది మోక్షానికి ప్రీ కండిషన్. అది మీరు ఆ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ చేరితే మీరు మోక్షాన్ని పొందేసినట్లే. కాబట్టి అటువంటి వైరాగ్యమును మనము కలిగి ఉండవలము. దీంట్లో ఓ థంబ్ రూల్ ఉంది, ఏదైతే నాది, ఏదైతే కాలంలో తొలగిపోతుందో దానిని నాది అని పట్టుకుంటయందు తెలివితేటలు ఏమి గలవు. ఈ తంబ్రుల్ని పట్టుకోవాలి. ఇప్పుడు ఏదో ఇది వజ్రపుటంగరం పట్టుకున్నారనుకోండి, ఇది వజ్రపుటంగరము నా, ఈ వజ్రపుటంగరము ఇది నిత్యముగా నాతో ఉంటుందా, నేను దీనిని ఇది నాది అని శాశ్వత కాలము నాది అని నేను చెప్పగలుగుతానా అని ప్రశ్న వేసుకోవాలి. ప్రశ్న వేసుకుంటే సమాధానం ఏమిటి, నో. మరి అటువంటిప్పుడు దాన్ని పట్టుకుని నాదెండ ఉంటూ పక్కన వాళ్ళు ఇల్లు వాటిలో ఏదో ఉంటుంది, పొలము అయితే క్షేత్రము ఇల్లు ఏదో కడతారు, ఓ ఫ్లాట్ ఏదో, ఇది నాది అని మీరు చెప్పగలుగుతారా, అది శాశ్వతంగా మీతో ఉంటుందా, కెన్ యూ హోల్డ్ ఆన్ టు ఇట్ ఫర్ ఎవర్, నో ఐ కెనాట్ హోల్డ్ ఆన్ టు ఇట్ ఫర్ ఎవర్. మరి అటువంటిప్పుడు నాది ఎందుకంటాం, గివిటప్, నవి సెల్ఫ్ యూ గివప్. కాబట్టి అదొక థంబ్ రూల్. రిలేషన్స్ కూడా అలాగే ఉంటాయి. వీడు నా కొడుకు, అరే అప్ప నీ పర్మిషన్ తీసుకుని నీ కడుపును పుట్టేడవడు, లేకపోతే నువ్వు వాడిని కన్సల్ట్ చేసి నీ కొడుకు కింద పెట్టుకున్నావా, ఫ్రమ్ అవర్ సైడ్ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్, ఫ్రమ్ ఎ హయ్యర్ సైడ్ దెర్ ఇస్ అ డిజైన్, మన వైపు నుంచి ఇట్ ఈజ్ కోఇన్సిడెన్స్, అంతకంటే ఇంకేం లేదు. ఏదో సంతానం కలగాలి కాబట్టి వీడు వచ్చాడు సంతానంగా, వీడి వదిలి ఇంకొకటి వచ్చినా పెద్ద ఫరక్ ఏం, పెద్ద తేడా ఏమి ఉండేది కాదు. కాబట్టి ఒక మనిషిని పట్టుకుని వీడు నా కొడుకు, హౌ కెన్ యూ సే దట్, ఎలా ఎలా అలా ఎలా చెప్పగలుగుతారు మీరు అలా చెప్పడము. అంచేతనే వీడు నా కొడుకు అని ఎవరైనా పెద్దలు గృహస్థులు పెద్దలు అలాగా చాలా ఒక ఒక ఆగ్రహంతో చెప్పినట్లయితే మహాత్ములు విసుకుపోతారు, వీడు అలా మాట్లాడుతున్నాడు, ఏమి తెలుసున్న వాళ్ళ వీడే, నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని విసుకుపోతారు. అలాగే ఈ భార్యాభర్తల సంబంధం కూడా ఏడు జన్మల అనుబంధం ఇచ్చేదులు ఈ సినిమా పాటలకు ఉపయోగపడతాయి తప్ప, ఏదైనా ఒక సినిమా స్క్రిప్ట్కి ఉపయోగపడుతుంది తప్ప అది జీవితానికి ఉపయోగపడదు. జీవితానికి ఉపయోగపడే మాట ఏంటంటే కలిసి ఉండే కాలము చాలా తక్కువ, కాబట్టి ఉన్న కాలంలో తాపములు కోపములు ప్రక్కన పెట్టి మనం ప్రేమగా ఉందాము, అది జీవితానికి ఉపయోగపడే మాట. కలిసి ఉండే కాలము చాలా తక్కువ. ఏ పూర్వజన్మ రిలేటెడ్ సినిమా తగ్గుతా జీవితం అంటేనే ఉంటే పూర్వజన్మని మీరు స్పెక్యులేట్ చేస్తున్నారు తప్ప మీకేం తెలుసున్న మాట కాదుగా. కాబట్టి ఇక్కడే కాదు స్వర్గంలో కూడా మేము భార్యాభర్తలుగానే ఉంటాము అని ఎవరైనా డిక్లేర్ చేస్తే దాని అర్థం ఏంటో తెలిసిన వాళ్ళు చాలా ఇంటెన్స్ సైకలాజికల్ డిపెండెన్స్ లో ఉన్నారని అర్థం. దాన్ని అది సత్యమైన మాట కాదు, అదేదో సినిమా డైలాగు లాంటి మాట వద్దు.
అసలు ఏం మాట్లాడద్దు. ఉన్నంత ఉండి ఉన్నంత కాలము కలిసి ఉండే కాలము తక్కువ. కాబట్టి ఉన్నంత కాలము కోపాలు తాపాలు పక్కన పెట్టి ప్రేమగా ఉండవలే. అది జీవితానికి ఉపయోగపడే మాట. కాబట్టి వైరాగ్యం విషయంలో ఏది నాది అని నేను నిత్యముగా నాది అని నేను దేనిని చెప్పుట శక్యము కాదో దానిని ఇప్పుడు మాత్రం నాది అని ఎందుకు అనాలి అనే థింకింగ్లోకి మీరు చేరుకున్నట్లయితే దాన్ని వైరాగ్యము అంటారు. తర్వాత సాధకులు మేము సాధన ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. మీరు చేయాల్సింది పాజిటివ్ ఏమి ఉండదండి. మీకు నేను ఏదైనా మంత్రం ఇస్తాననుకుంటున్నారా? నో. మీకున్న మంత్రాలు చాలు. ఇప్పుడు నేను కొత్త మంత్రం పెట్టి, మంత్రం అంటే ఏంటి? మిమ్మల్ని పట్టుకుని నాతోటి కట్టి పరగటం, అదే కదా మంత్రం ఇవ్వడం అంటే. నేను గురువుని నువ్వు శిష్యుడు, నేను కట్టి పారేయడాన్ని మంత్రం ఇవ్వడం అంటాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ సచ్ థింగ్. ఆ మంత్రం అలాంటి కట్టి పారేయడం కాకుండా ప్రేమపూర్వకంగా మంత్రం అనేది అలాంటి సందర్భం ఉంటే ఉండుగాక. కానీ మంత్రం పేరుతోటి మనిషిని కట్టి పారేయడం అనేది అది జరిగే మాట కాదు. దట్ ఈజ్ ఆల్ గురుడమ్. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గురుడమ్. సాధన అడుగుతారు, ఏమిటి సాధన చేయమంటారు. నేను చెప్తున్నా వినండి, ఏమిటి సాధన చేయాలి? మీరు చేయాల్సిన సాధన పట్టుకోవడం మానేయాలి. సిజేషన్ అది ఏది పట్టుకోవడం మానేయాలి చూసుకో. నువ్వు దేనిని 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 పట్టుకుని ఉన్నావో చూసుకో. పట్టుకోవడం అంటే మానసిక పరాధీనత, సైకలాజికల్ డిపెండెన్స్. దేనిని 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 మీరు దేనిని 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 విడిచిపెట్టారో మీరు చెప్పద్దు. దాన్ని వైరాగ్యం అనరు. ఇంకా దేనిని 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 మీరు విడిచిపెట్టాలో అది మీరు ఆలోచన చేయాలి. దాన్ని వైరాగ్యం అంటారు. కాబట్టి మీరు సాధన ఏమిటి? విడిచిపెట్టుటే సాధన, త్యాగమే సాధన. బంధములో చిక్కుకుని ఉంటారు కదా చిక్కుముడులతోటి, ఆ బంధముల నుండి బయటపడుతాయే సాధన. ఇప్పుడు మీరు తాడేసిన కాళ్ళను కట్టేశారనుకోండి, నాకు సాధన ఏమిటి? మీరు కాళ్ళతో కట్టేసి వెళ్ళిపోతారు. మీ సినిమాలోనూ అక్కడ అసలు చూసుంటారు, ఇద్దరిని కడతాడు కూడా. విలన్ మూర్ఖుల్లో ఫస్ట్ విలన్ ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే ఒక గదిలో ఇద్దరిని పెట్టి కడతాడు. వాడు ఏం చేయాలి? ఈ గదిలో ఒకరిని ఆ గదిలో ఒకరిని కట్ చేయాలి కదా. అలా కట్ చేయడు. హీరోని హీరోయిన్ ని ఒక గదిలో కట్టేసి వెళ్ళిపోతాడు. వాడిలో బరువులో వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్ హీరో చేతులకున్న మూలలను తన పళ్ళతోటి ఉప్పుతుంది. అప్పుడు ఆ ముడుని ఆవిడ వేసిన ముడుని విడుపుతాడు. వాళ్ళ సాధన ఏంటి? గదిలో కట్టి పడేశారు. సాధన ఏంటి చెప్పండి? ఆ కట్లను విడిపించుకుంటే సాధన. మీకు అదే సాధన. మీకనే మీకంటే నా అభిప్రాయం సంసారులకు అదే సాధన. ఇంకా వేరే సాధన ఉండదు. మంత్రాలు జపాలు తపాలు ఏమి ఉండవండేవి ఇక్కడ. కాబట్టి మీరు ఏమిటేమిటి ప్రాజెక్టులు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏమైనా మొదలు పెడుతున్నారా? స్టాప్ ఇట్. ఏమైనా పోగు చేసే కార్యక్రమంలో ఉన్నారా? స్టాప్ ఇట్. కాదు, ఇప్పటికే చాలా విధులు పెట్టాం. ఫర్దర్ అబౌట్ ఇట్. ఏమిటేమిటో విధులు పెట్టారో డజ్ నాట్ మ్యాటర్. దెన్ వాట్ మ్యాటర్స్? ఇంకా వదిలిపెట్టాల్సింది ఏమిటి? వాట్ ఎల్స్ యూ హ్యావ్ టు గివ్ అప్? నేను మీకు థంబ్ రూల్ చెప్తా. ఇంకా వదిలిపెట్టాల్సింది ఏమిటో ఎలా తెలుస్తుంది? మాకు తెలియాలి కదా. తెలిస్తే కదా వదిలిపెట్టడం. నేను థంబ్ రూల్ చెప్తా. మీరు మీ మనస్సు కేసు చూడండి. మీ మనస్సు ఏమిటేమిటి అవసరమని చెప్తుందో అవి ఏమీ అవసరము కాదు. సరిపడిందండి? ఇంకేమైనా సందేహం ఉందా? కాబట్టి మీ మనస్సు బంగారం అవసరం కాదు, మీ మనస్సు స్వర్గం అవసరం కాదు. మీ మనస్సు ఏది ఏది ఆవశ్యకమని చెప్తుందో అవి ఏవి అవసరం కాదు.
కాబట్టి మీరు వాటిని అన్నింటినీ మనస్సులో ఏమిటి ఆవశ్యకంలో లిస్టు పెట్టుకుని అవన్నీ కూడా విడిచిపెట్టుకోవాలి. విడిచిపెట్టడం అంటే ఫిజికల్గా కాదండి, మానసిక పరాధీనత లేకుండా త్యాగము చేయుట. త్యాగము చేయాలి, అంతేగాని అన్నీ అలా పట్టుకుంటుంటాము. మాకు మోక్షం కావాలి అంటే అది ఎలా కుదురుతుంది? మోక్షం మీకు కొత్తగా రాదు, మీకు ఉన్నది మోక్షం. మీకు ఈ కట్లు పెట్టుకుని ఉన్నారు, దాంతో ఆ మోక్షం అనుభవానికి వచ్చుటం లేదు. ఆ త్రాళ్ళు నిప్పేసుకుంటే ఏమవుతుంది? నువ్వు హీరో ఏం చేస్తాడు? ఆ వెళ్ళిన హీరోని తాళ్లతో కట్టేసి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరో ఏం చేస్తాడు? అక్కడ పగిలిపోయిన ఒక గ్లాస్ ఉంటుంది, పగిలిపోయిన గాజు మొక్క ఉంటుంది. ఇది హీరో లేకుంటే వెళ్ళి ఆ పగిలిపోయిన గాజు మొక్క దగ్గరికి వెళ్ళి ఇలా వెళ్ళా ఇలా వెళ్తాడు. అప్పుడు ఆ తాడు తేలుతుంది, అప్పుడు వచ్చేస్తాడు, ఫ్రీ అయిపోతాడు. అదే మోక్షం ఉంటాయి. కాబట్టి వైరాగ్యం అనేది అంత ఆవశ్యకమైనది. సముపాశ్రిత సమ్యగుపాశ్రిత నిత్యమేవ ఇత్యర్థః. అటువంటి వైరాగ్యమును మీరు పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. సముపాశ్రిత అంటే సమ్యగుపాశ్రిత. ఆ నిత్యం అనే మాటని ఇటు అటు కూడా మీరు అన్వయించుకోమని చెప్తున్నారు ఆయన. నిత్యం ధ్యానయోగపర నిత్యం వైరాగ్యం సముపాశ్రిత. ఓకే, ఇది ఆత్మనిష్టలో మరి ఒక శ్లోకం. 55 వరకు ఆత్మనిష్ట, 50 నుండి 55 వరకు. ఇప్పుడు 52 అయినది, 53 కించ. ఇంకా ఏమంటే, కించ అంటే అదే టాపిక్ కంటిన్యూ అవుతోంది అని అర్థం. ఇంకా ఏమంటే, అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంత బ్రహ్మ భూయాయ కల్పతే. వీటిని విడిచిపెట్టాలి. ఇక్కడ అంతా విడిచిపెట్టడమే ఉంటుంది, పట్టుకుని ఏముండదు. మీరు పురాణ ఆ సందర్భంలో వెళ్ళారనుకోండి, మీరు వేటిని వేటిని పట్టుకోవాలో చెప్తారు కదా. మీరు వేటిని పట్టుకోవాలి, ఆ పొద్దున్నే నిద్రలేస్తూనే ఈ ఈ స్తోత్రాన్ని పఠించాలి, స్నానం చేసి ఆ పూజను చేయాలి, దానికి ఈ వస్త్ర ఈ వస్తువులను సంపాదించుకోవాలి, ఆ పూజను మీరు ఎర్రటి పుష్పాలతో చేయాలి, కోరికలు తీరాలంటే ఎర్రటి పుష్పాలతో పూజ చేయాలి. కాదండి, మా ఇంట్లో తెల్ల పుష్పాలు ఆ పనికి రావు, ఆ తెల్ల పుష్పాలను విడిచిపెట్టి ఎర్ర పుష్పాలు ఎక్కడున్నాయో వెతికి తెచ్చుకోవాలి. ఇలా ఉంటుంది, పట్టుకునేది ఉంటుంది. ఇక్కడ పట్టుకునేదే ఉండదు, ఇక్కడ అన్నీ విడిచిపెట్టేదే ఉంటుంది. మొట్టమొదటి విడిచిపెట్టాల్సింది అహంకారం. ఇప్పుడు చూడండి, ఇది పెద్ద టాపిక్. ఇదంతా కూడా మానవ జీవితం యొక్క కూలంకషమైన అధ్యయనము. దట్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. మీరు మీ కాన్షియస్నెస్, మీ చేతనను మీరు తెలుసుకుంటూ ఉండాలి. మీరు బయట తెలుసుకోవాల్సిందేమీ లేదండి, బయటంతా అది మిథ్య, జగత్తు మిథ్య. దేవుని గురించి మీరు తెలుసుకునేది ఏముంటుంది? దేవుళ్ళకి నామరూపాలు పెట్టి లోకల్ ఆరాధన చేస్తూ ఉంటారు. దేవుణ్ణి ఆరాధించారన్నంటే నామరూపాలను ఆరాధించారంటే సరిపడదు. కాబట్టి ఏదో ఆరాధన ఉంటుందో అది అలాంటి పెట్టండి. మీరు మీ చేతన, మీ కాన్షియస్నెస్ ని మీరు పరిశీలించాలి. మీ కాన్షియస్నెస్ ని మీరు చూసుకోండి. మీ కాన్షియస్నెస్ లో నేను మనవి చేస్తున్నాను, ఒక సెంటర్ ఉన్నది, సెంటర్ కేంద్రము, దాని పేరు ఏమిటి? మీ, నేను. ఎప్పుడైతే మీరు ఎప్పుడైనా సర్కిల్ అనే మాట విన్నారా? సర్కిల్కి ఏముంటాయి? రెండు ఉంటాయి, ఒకటి సెంటరు, రెండు పెరిఫరీ. మామూలుగా మ్యాథమెటిక్స్ లో అయితే కేంద్రము పరిధి అని అంటారు. పరిధి పరిధి అని పరిధి అని అంటారు. కేంద్రము నుంచి పరిధి వరకు ఉన్న దూరమును వ్యాసార్థము అని అంటారు. ఈ మూల నుంచి ఆ మూలగా అయితే వ్యాసము, లేకపోతే వ్యాసార్థము. ఓకే, కేంద్రము పరిధి ఉన్నాయండి. కేంద్రము మీ, నాది, నేను. మీ అంటే నేను, పరిధి అంటే నా కాదు.
నా కారు ఎక్కడ నా ఎత్తు మీద ఉండదు కదా, కాబట్టి అక్కడ ఎక్కడో గరాజ్లోనో ఎక్కడో లేకపోతే రోడ్డు మీద ఉంటుంది, కాబట్టి అది పరిధిలో ఉంటుంది, మొత్తానికి దగ్గరలో ఉంటుంది కదా, పరిధిలో ఉంటుంది. ఇది నేను నేను మీ మా అంటే కాదండి, కొడుకేమో అమెరికాలో అమెరికాలో ఉన్నా మీకు పరిధిలోనే ఉంటాడు, మీ మనస్సులోనే ఉంటాడుగా. అమెరికాలో ఫిజికల్ గా అమెరికాలో ఉన్నా పరిధిలో ఉంటాడు. ఇప్పుడు తండ్రి కొడుకు పరిధిలో ఉండడు, వాడి పరిధిలో ఇంకొక లెవెల్లో ఉంటాడు, కానీ తండ్రికి మాత్రం కొడుకు పరిధిలో ఉంటాడు. సంసారం ఉంటే అలాగే ఉంటుంది. మీరేమనుకోకండి, తండ్రులు ఏమీ అనుకోకండి, బుద్ధి అలా పితాపుత్ర అని చెప్తూ ఉంటారు ఇక్కడ, మన శాస్త్రంలో అదే చెప్తారు ఎక్కువగా. ఓకే, కాబట్టి ఆ పరిధి ఉంటుంది. ఆ పరిధిలో ఏముంటాయి చెప్పండి, పరిధి మీద ఏముంటాయి, ఇల్లు వాటిలు కారు డబ్బు బ్యాంక్ అకౌంటు బంధుత్వాలు బాంధవ్యాలు రిలేషన్స్ ఇవన్నీ ఉంటాయి పరిధిలో. ఇది మీ. ఓకే, మీకు రహస్యం చెప్పమంటారా, ఈ మీ ఉన్నంత వరకు ఆ మైండ్ ఆ పరిధి ఉంటుంది, ఆ పరిధి ఉన్నంత వరకు ఈ మీ ఉంటుంది. ఇది ఉంటే అది ఉంటుంది, అది ఉంటే ఇది ఉంటుంది. తూర్పు ఉంటే పడమరు ఉంటుంది కదా, తూర్పుండి పడమరు లేకుండా ఉంటుందా, ఉండదు. బొమ్మ ఉంటే బెరుసు ఉంటుంది, బెరుసు ఉంటే బొమ్మ ఉంటుంది, ఇవి కలిసి ఉంటాయి. కాబట్టి నేను ఉన్నంత వరకు నాది ఉంటుంది, నేనుంటే మీ అంటే అహంకారం, మీ నేను నాది, నాది నేను, నేను నాది, నాది నేను. ఎవరికి వారు చూసుకోవాలి జీవితాన్ని, ఈ నేను నాది నాది నేను, ఇది ఇది లేని ఇది బంధం, దాన్ని బంధము అంటారు. ఆ బంధం ఉన్నప్పుడు మీరు ఎక్కడుంటారో ఆ పరిధి లోపల జీవిస్తూ ఉంటారు. ఆ పరిధి చిన్నదిగా ఉన్నా బంధమే, పెద్దదిగా ఉన్నా బంధం, బంధం బంధమే. ఇప్పుడు మిమ్మల్ని 6x6 రూమ్ లో కట్టి పారేసిన, 20x30 హాల్ లో కట్టి పారేసిన ఒకటే కదండి తేడా ఏముంది. కాబట్టి మీరు చిన్న పరిధిలో ఉన్నా బంధమే, పెద్ద పరిధిలో ఉన్నా బంధం. నాకు 10 లక్షలు ఆస్తుంది నేను, బంధమే. నాకు 100 కోట్లు ఆస్తుంది నేను, అది బంధమే. సంసారులంటే ఇదిగో ఈ జైల్లో బతుకుతూ ఉంటారు, ఈ ఖైదులో బతుకుతూ ఉంటారు. ఏమిటి ఆ ఖైదు, నాది నేను, నేను నాది, నాది నేను, నేను నాది, ఈ ఖైదులో బతుకుతూ ఉంటారు. ఒకడు వేదాంత ఒకడు వస్తాడు, వాడు ఏమంటాడంటే నీకు నేను వేదాంతం చెప్తాను, ఆ వేదాంతాన్ని నువ్వు ఆ పరిధి లోపల పెట్టుకో నీకు మోక్షం వస్తుందని చెప్తాను. కాబట్టి వీడు ఏం చేస్తాడు, ఆ వేదాంతాన్ని పట్టుకుంటాడు, పట్టుకొచ్చి దాన్ని ఏం చేస్తాడు ఆ పరిధి లోపల పెడతాడు. అప్పుడు ఏమవుతుంది, నా వేదాంతము అవుతుంది. ఏమంటే వేదాంతం వచ్చేస్తుంది ఆ పరిధి లోపల. ఇంతకుముందు వీరే ఎన్నో ఉన్నాయి, ఇప్పుడు వేదాంతం కూడా వచ్చింది ఆ పరిధి. కానీ నేను నాది, నాది నేను, నేను నా వేదాంతము, నేను నా గురువు, నేను నా సంప్రదాయము. విన్నారా అది, నేను నా పరంపర, నేను నా దేవుడు. దేవుడు కూడా కాదు, దేవుడు అనే మాటకి అనడానికి హక్కు లేకుండా అయిపోయింది హిందూ సమాజంలో. ఒక ఆయన పుస్తకం అవకాశ, నేను నా దేవుళ్ళు అన్నారు సార్. ఇప్పుడు అనుకున్న దేవుడు అని ఉండాల్సిందేమో, అంటే మళ్ళీ నేనే సర్చుకున్న దేవుడు అన్నానికి వీళ్ళేని పరిస్థితి వచ్చి పడి వచ్చి పడిందండి. ఒకళ్ళ ఇద్దరు ఆ దేవుళ్ళు చాలా మంది ఉండిపోయారు. ఈ దేవుళ్ళకి మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు ఉంటాయి, వాళ్ళకి సిబ్లింగ్స్ ఉంటారు దేవుళ్ళకి, దేవుళ్ళకి మళ్ళీ బర్త్ డేలు ఉంటాయి, మ్యారేజ్ డేలు ఉంటాయి, వాళ్ళకి పిల్లలు ఉంటారు, సిబ్లింగ్స్ ఉంటారు. ఈ దేవుళ్ళు ఎక్స్ట్రీమ్ హ్యూమనిజం, ఈ దేవుళ్ళు కాబట్టి మేము మా దేవుళ్ళు, మేము నా దేవుళ్ళు. ఆ దేవుళ్ళు ఎక్కడ ఉంటారు, పరిధి లోపల ఉంటారా స్వర్గంలో ఉంటారా, పరిధి లోపల ఉంటారు. మేము నా మతము, మేము నా కులము, మేము నా వంశము, మేము నా గోత్రము. ఏమిటనుకుంటున్నారు బంధం అంటే, మరి బంధం అంటే అది మొత్తం కల్చర్ రిలీజియన్ అంతా కలిపి బంధంలో భాగంగా ఉంటుంది, వాడు అలా ఉంటాడు.
వాడు జైల్లో బతుకుతూ ఉంటాడు. నేను నా వేదాంతము బంధమే, అది కాన్సెప్చువల్ వేదాంత, ఒక ఇమేజ్ ఆఫ్ వేదాంత తప్ప జీవితానికి పనికొచ్చే వేదాంతం కాదు. చాలా చోట్ల అలాగే వేదాంతాన్ని బోధిస్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు. అంతేతనే ఈ వేదాంతం చదివిన వాళ్ళకి చాలా అహంకారం ఉంటుంది, మేము వేదాంతులము. గమనించారా, మేము నాది ఉన్నంత వరకు మీరు ఖైదు జీవనమే అది. అప్పుడు ప్రశ్న వేస్తుంది, నేను నాది లేని కాన్షియస్నెస్ సంభవమేనా? నేను నాది అనేది లేని కాన్షియస్నెస్. ఏమంటే పిల్లల్ని చూడండి, ఎవరినైనా మూడేళ్ల పిల్లాడికి నేను నాది ఉండవు, హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి మనం ఐదేళ్ళు ఆరేళ్ళు వచ్చాక నేను నాది నూరు పోస్తాము, ఇంకా తర్వాత వాడు బతుకున్నంత కాలము బంధంలో బతుకుతాడు. కొంతమంది అమాయకంగా ఉంటారు, మాయ ఉండదు, మోసం కపటం ఏ ఉండవు వాళ్ళలో. నేను నాది రెండు ఉండవు. మా చిన్నప్పుడు కథలు ఉండేవి, చందమామలోనో బాలమిత్రలోనో ఏవో కథలు వచ్చేవి, సీరియస్ కింద వచ్చేవి. దాంట్లో పరోపకారి పాపయ్య కథలు అని ఉండేవి, కథలు ఒకటి రెండు మూడు అలా ఎప్పుడూ చదివారా? పరోపకారి పాపయ్య చదివారా? ఆ కథలు చదివితే మీకు సంగతి అర్థమవుతుంది. ఆ రచయిత తెలుసో తెలియకో పరోపకారి పాపయ్యని ఎలా చిత్రిస్తాడంటే, వారి జీవితంలో మేము నాది ఉండవు అలా చిత్రిస్తాడు. నారదుడు మహర్షి ఎందుకవుతాడో తెలిసిన, ఆయన జీవితంలో మేము నాది ఉండదు. శ్రీరామకృష్ణుడు వారి జీవితాన్ని చూస్తే మేము నాది ఉండదు. రామతీర్థ ద కింగ్ ఆఫ్ వేదాంతన్స్, ఆయన ఆయన చేతనలో నేను నాది అనేది కంట్లో కలితానికి కూడా కానరావు. అది మోక్షం. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, ఈ నేను నాది అనే ఈ స్ట్రక్చరు మనం చిన్నప్పటి నుంచి దాన్ని బాగా పెంచి పోషించుకుని పెట్టుకున్నాము. ఆ స్ట్రక్చర్ని మీరు డిస్మాంటిల్ చేయాల్సి ఉంటుంది, దాన్ని పూర్తిగా డిస్మాంటిల్ చేసేయాలి. విముచ్య విదిలి పెట్టేయాలి. అంటే వీటికి డబ్బు ఉంటుంది, కానీ డబ్బు వల్ల వచ్చే మీ ఉండదు, దాన్ని విడిచిపెట్టేస్తాం. విద్య ఉంటుంది, పాండిత్యం ఉంటుంది, దానివల్ల వచ్చే మీ ఉండదు. ఒకప్పుడు రూపం ఉంటుంది, దానివల్ల వచ్చే మీ ఉండదు. ఒకప్పుడు కులం ఉంటుంది, ఒకప్పుడు వంశం, వారు గొప్ప వంశంలో జన్మించారు, దానివల్ల వచ్చే మీ ఉండదు. ఆ ఉన్నవాళ్ళు మీకు కనపడతారు, మీ ఉన్నవాళ్ళు చాలా మంది కనపడతారు. మాది కౌశిక గోత్రం ఉండే అని గొప్పగా చెప్తారు. అంటే ఆ గోత్రం మా గోత్రం చాలా గొప్పది, మిగతా గోత్రాల కంటే మా గోత్రం గొప్పది, అది మీ. సో ఆ రకంగా ఆ మీ చిన్నప్పటి నుంచి ఎన్ని రకాలుగా పెంచి పోషించుకున్నారు. ధనవంతులలో మీ ఉంటుంది, భోగ పరాయణులలో మీ ఉంటుంది, అధికారము కలవాళ్లలో మీ ఉంటుంది. మేము పెద్ద కులము, పెద్ద మతము, గొప్ప మతము, గొప్ప వంశము, వాళ్ళందరూ గొప్ప గోత్రము, వాళ్ళలో ఏముంటుంది? మీ చాలా గట్టిగా ఉంటుంది. మేము చాలా గొప్ప పండితులము, మీ ఉంటుంది. ఆ మీని మించి పోషిస్తాను. నేను ఒక ఘట్టాన్ని చూశాను, చూసి నేను ఆశ్చర్యపోయాను, స్టన్నైపోయాను. ఏంటంటే ఒక ఆయన 10 లక్షల రూపాయలు పెట్టి దేవుడికి నగ ఇచ్చాడు. దేవుడికి నగ ఇవ్వడం ఏమిటండి? ఎవరికి పుట్టిన బిడ్డర వెక్కి వెక్కి ఏడుస్తోందన్నట్లు లేదు. మీకు నచ్చిందా దేవుడికి మనం నగ పెట్టడం ఏమిటండి? ఎవడో మొదలు పెట్టాడు ఒరిజినల్ మిస్టేక్ మేకర్, అది కొనసాగిపో. దేవుడికి నగ పెట్టడం ఏమిటండి? ఎక్కడి నుంచి పెట్టుకొచ్చారండి అది? సో నగ ఇచ్చాడు, 10 లక్షల నగ. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, పెట్టి ఈ నగని అందరికీ చూపించి ఆ ప్రశ్న ఎవరో వస్తారు, ఈ లోకల్ వాళ్ళు ఏదో ఈనాడు టీవీ ఎవరో వచ్చారు, చూపించి దేవుడికి ఈ నగను సమర్పించడమైనది, ఈ నగను ఈ రోజుని ఈ ముహూర్తంలో అలంకరిస్తున్నాము అని ఇలా చూపించి ఆ టెంపుల్ హెడ్ టెంపుల్ కమిటీ హెడ్ ధర్మాధికారులు ఎవరు చూపించి తీసుకువెళ్ళి అమ్మవారో లేకపోతే అయ్యేవారో ఎవరికో మొత్తానికి ఆ చెవితం పెట్టి ఫ్లాష్ 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 ఫోటోలో ఇచ్చారు. అయిపోయింది.
అందరూ వెళ్తారు, ప్రెస్ వాళ్ళు అందరూ వెళ్తారు. ఆ నవ్విచ్చిన ఆయన ఆయన వెళ్ళలేదు. ఆయన ఉన్నాడు, టెంపుల్ కమిటీ వాళ్ళు ఉన్నారు. ఆయన ముఖంలో చాలా కోపం తాపం, ఆయన విషముషలు ఆడిపోతూ ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నగదు గురించి చెప్పారు, దేవుడి గురించి చెప్పారు, నేను కదా ఇచ్చింది, నా పేరు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. అప్పుడు ఏం చేశారో తెలిసిన, మళ్ళీ ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచారు. 3 రోజుల తర్వాత పిలిచి, ఈ నగ మొన్న అనౌన్స్ చేసిన నగే, కొత్తది కాదు, అదే దీనిని దేవుడు తన ఇంకోసారి ఇవాళ మళ్ళీ పవిత్రమయంగా మేము అలంకరిస్తున్నాం. దీనిని సమర్పించిన వాళ్ళని మీకు పరిచయం చేస్తాం. వారు ఫలానా అయా అవరు దయచేసి లేచి నిలబడండి, లేచి నిలబడ్డం కాదు, ఈ స్టేజ్ మీదకి రండి అని వారు వస్తే మళ్ళీ ఫ్లాష్ 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 ఫ్లాష్. Can you believe it? మీకు నేను నాకు భాష సరిపడకపోవచ్చు, లేదా వ్యాఖ్యాన కౌశలము తక్కువ ఉండొచ్చు. ఆ మీ అండ్ మైన్ జనుల మనస్సులలో ఎంత లోతుగా బాటుకుపోయిందంటే, ఒకప్పుడు కోటీశ్వరుడు అంబానీ బిల్ గేట్స్ మొదలైన వాళ్లలో ఈ మీ మైండ్ తక్కువ ఉందేమో అనిపిస్తుంది. దేవుడి పేరు మీద పెట్టుకున్న ఈ మీ మైండ్ ఈజ్ సో డేంజరస్, సో స్ట్రాంగ్. ద రిచ్ మ్యాన్ సీజో, దానికి ఒక ఈగో ఉంటుంది, రిచ్ మ్యాన్ సీజో అని ఒకటి ఉంటుంది. తర్వాత పవర్ పవర్ఫుల్ మ్యాన్ సీజో అని ఒకటి ఉంటుంది. దిస్ రిలీజియస్ ఈగో ఈస్ ద మోస్ట్ డేంజరస్ ఈగో. ఆ ఈగో మనకి సమాజంలో చాలా ఎక్కువగా కనపడుతుంది. మేము పండితులమనే అహంకారము, మేము గొప్ప వంశములకు చెందిన వాళ్ళమనే అహంకారము, పెద్ద కులములకు చెందిన వాళ్ళమనే అహంకారము, మేము దేవుడికి దగ్గర మిగతా వాళ్ళందరూ దూరం అనే అహంకారము, ఇది టోటల్లీ ఫాల్స్. వాటిల్లో ఆయన అయోట్ ఆఫ్ ట్రూత్ కూడా లేదు. అండ్ అవి కేవలము బంధ రూపములు. ఇటు నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, అలా ఇవ్వాల్సి ఉంటుంది. పాఠం చెప్పేప్పుడు ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఆ లెవెల్ అహంకారం ఉందని నా అభిప్రాయం కాదు. అహంకారం అనేది పెద్ద గొప్ప ప్రతి వాళ్ళలో ఉంటుంది, దానిని గుర్తుపట్టాలి, గుర్తుపెట్టి విడిచిపెట్టాలి. అహంకారం విముక్షియ. అయితే శంకరులు దీంతో సరిపెట్టలేదు, ఇంకో చోట భాష్యంలో చెప్పారు అహంకారము ద్విధము అని. ఇప్పటిదాకా నేను వర్ణించిన అహంకారము అది డబ్బు రూపము ధనము కులము ద్రవిడము వీటిని పెట్టుకుని వచ్చేది. ఇంతకంటే మౌలికమైన అహంకారం ఇంకొకటి కలదు, అదేమిటో చెప్తున్నారా? అహంకారం అహంకరణం. నేను నేను అంటూ ఉండడం, కర అంటే కరణం, అది కుంభకార లాంటిది. కుంభకార కుంభకార లాంటి ప్రత్యయంగా చెప్పి అహంకరణం అంటే అహం అహం అంటూ ఉండడం, నేను నేను అంటూ ఉండడం. నేను అన్నవాడు మమ అంటాడు. సంకల్పం చెప్పినప్పుడు ముందు అహం అని, తర్వాత వెంటనే ఏమంటారు మమ అంటారు. ఒకప్పుడు మమ అని, తర్వాత మళ్ళీ ఏమంటారు అహం అంటారు, అహం అంటూ ఉంటారు. ఈ అహంకారము దేని ముందు అహంకారం ఉంటుంది? అహంకార దేహేంద్రియాదిషు, అత్యంత మౌలికమైనటువంటి అహంకరణము అంటే నేను నేనంటూ ఉండటం. దేన్ని? దేహమును పట్టుకుని నేను అనుకా. దేహాన్ని పట్టుకుని నేను అంటూ ఉంటాడు. దేహాన్ని పట్టుకుని నేను అనకూడదు, కొన్ని నాది అనొచ్చా నాది అనకూడదు. కానీ మీరు ఆలోచించండి, పుట్టినప్పటి నుంచి ఇంతవరకు మీరు ఎంత రైస్ భోజనం చేస్తుంటారు, ఎంత బియ్యం భోజనం చేస్తుంటారు, కానీ ఐడియా ఉంది మీకు? నన్ను చెప్పమంటారా, 24,000 టన్నుల బియ్యాన్ని మీరు భోజనం చేశారు. ఆ 24,000 టన్నుల ఆహారము బియ్యం కదా, ఆహారము, ఆ ఆహారం అంతా ఏమైపోయింది? ఇక్కడ 24,000 టన్నులు ఉండాలి కదా, మరి లేదుగా, ఎందుకంటే 1 టన్ను కూడా లేదు, 70 కేజీలు ఉంది. మరి 24,000 టన్నులు మైనస్ 70 కేజీలు, అదంతా ఏమైంది అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మీరు దేన్ని దేహం అంటున్నారో అది ప్రతి క్షణము మారిపోతూ ఉన్నది.
అది ఎంతలా మారిపోతుందంటే 24,000 టన్నులు గాయపడిపోయి 70 కేజీలు మిగిలింది. అంతలా మారిపోయింది. దీనికి ఒక మహాత్ముడు దృష్టాంతం చెప్పాడు. ఆ దృష్టాంతం ఏంటంటే, మీరు గదిలో కూర్చుని ఉంటారు, మీ గదిలో ఏమున్నాయి, చుట్టూ గోడలు ఉన్నాయి, గోడల కిటకలు ఉన్నాయి, పైన రూఫ్ ఉంది, రూఫ్కి పెంకులు ఉన్నాయి, కింద స్టోన్స్ ఉన్నాయి, షాబాబు స్టోన్స్ ఉన్నాయి. మీరు ఇలా కూర్చుని ఉంటారు, మీకు తెలియకుండానే ఓ ఇటుకు తీసేస్తారు గోడలకి, ఎవడో ఓ ఇటుకు తీసి కొత్త ఇటుకు పెడతారు, ఇంకో ఇటుకు తీసి కొత్త ఇటుకు పెడతారు. మీకు తెలియకుండా ఒకడు ఆ పెంకు తీసి కొత్త పెంకు పెడుతూ ఉంటాడు. మీకు తెలియకుండానే మీ కాళ్ళ కింద ఉండే ఆ పలక, షాబాబు స్టోన్ పలక తీసేసి కొత్తను పెడుతూ ఉంటాడు. మీరు 10 ఏళ్ల తర్వాత చూస్తే ఆ 10 ఏళ్ల క్రితం ఉన్న ఇటక ఏ ఒక్క ఇటక మిగిలి ఉండదు, అన్ని కొత్త ఇటకలు వచ్చేసాయి. 10 ఏళ్ల క్రితం ఉన్న పెంకు ఏ ఒక్క పెంకు లేదు, అన్ని కొత్త పెంకులు వచ్చేసాయి. మీ కాళ్ళ కింద ఉన్న ఈ ప్లాంట్స్ కూడా ఏది పాతది లేదు, అన్ని కొత్త వచ్చేసాయి. కానీ మీరేమనుకుంటారు, నేను అదే రూములో నా రూములో నా ఇంట్లో నేను కూర్చుని ఉన్నాను అని మీరు అనుకుంటారు. అవునండి, అర్థమైంది మీకు దృష్టాంతం. దేహం అట్టిది. మీకు 10 ఏళ్ల క్రితం ఉన్న ఏ కణము ఈ రోజున ఉండదు. ఈ కణములకు మార్కింగ్స్ ఉంటాయి, ఆ కణానికి అలా మార్పు పెట్టచ్చు. ఆ మార్పు పెడితే ఆ మార్పు చూడగానే ఈ కణము అని తెలుసుకుంటుంది. 10 ఏళ్ల క్రితం కణములన్నిటికీ మార్పులు పెట్టి డేట్లు వేస్తే ఈ రోజుకి ఆ డేటు వేసిన మార్పు పెట్టిన కణము ఏ ఒక్కటి మిగిలి ఉండదు, అన్ని కొత్త కణాలే ఉంటాయి. మీకు ఆ విషయం తెలియదు. మీరేమనుకుంటారు, అదే దేహము ఇది అని అనుకుంటారు. ఓ కవి అన్నాడు, ఓ ఫిలాసఫర్ అన్నాడు, ఒకే నదిలో 2 సార్లు స్నానము చేయుట అసంభవము అన్నాడు. అంటే మీరు నదిలో నిలబడి ఒకసారి తలకాయ నుంచి పైకి ఎత్తేప్పటికీ మళ్ళీ 2వసారి మీకు తలకాయ నుంచేప్పటికీ ఆ నది లేదు, అక్కడ ఇంకో నది వచ్చేసింది. మీరు అదే పేరు పెడతారు గోదావరి అని, అదే పేరు మీరు పెట్టారు తప్ప అదే నది లేదు అక్కడ, ఇంకో నది వచ్చింది. మీకు ఏమనిపిస్తుంది, పేరును బట్టి అదే నది మిగిలి ఉన్నది అని అనిపిస్తుంది. యూ డు నాట్ టేక్ బాత్ ఇన్ ది సేమ్ రివర్ ట్వైస్. ఈ దేహం అట్టిది. ఈ దేహమును పట్టుకుని నేను అనరాదు. దేహం ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను అనుకుంటే చాలా బాగుంటుంది వినడానికి, చెప్పడానికి. కానీ దాని డౌన్ సైడ్ వెంటనే ఉంటుంది. దేహం ఏదైనా కొంచెం అనారోగ్యం చేస్తే మనుషులు, దేహం యొక్క అనారోగ్యం ఎంత ఉంటుంది, మనుషులకు ఉండే బెంగ ఎంత ఉంటుంది, యాంగ్జైటీ. దేహానికే రోగము, నాకు ఏ రోగము ఉండదు, ఆత్మకి ఏ రోగము ఉండదు. నేను స్వామి లబ్ధానంద గారిని దర్శించడానికి వెళ్ళా, వారు ఆరోగ్యం బాగోలేదంటే నిన్న వారు అన్నారు, దేహానికే కదండి ఆరోగ్యమైన అనారోగ్యమైన, ఆత్మకే ఉంటుంది అన్నారు. ఆయన ధోరణి కూడా అలాగే ఉంది, ఆత్మకి ఏం లేవు, దేహానికి ఉన్నాయి కదా నాకేమీ లేవన్నట్టుగానే ఉంది ఆయన ధోరణి. అలా ఉండాలి. అహంకారం విముచ్య. ఇంద్రియముల విషయంలో కూడా ఈ కన్ను నాది, ఈ చూపు నాది అని మీరు అనుకునే హక్కు లేదు. ఎందుకంటే ఆ చూపు మారిపోతూ ఉంటుంది, అది చెడిపోతూ ఉంటుంది. ఒకప్పుడు పూర్తిగా పోతుందో పోయినా కూడా మనం చెప్పలేము. యునికిదైతే పోతుంది. ఇదేమీ నా స్వంతము కాదు, మనస్సు కూడా నాది కాదు. కాబట్టి దేహము ఇంద్రియములు మనస్సు ఏమీ నేను కాదు అన్నప్పుడు నాది అనేది మిగిలి ఉంటుందా, ఏం మిగలదు. ఎందుకు తెలిసిన కారు దేహానిది, నాది కాదు. దేహం నేను కాదు, కారు దేహానిది కదా, దేహానికి ఉంటుంది కదండి కాదు. కారు రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉంటుంది, దేహం పేరు మీద ఉంటుంది, దేహానిది కాదు. కాబట్టి కారు దేహానిదే కానీ నాది కాదు. కొడుకు ఎవరి కొడుకు, దేహానికి కొడుకు. ఎవరికి భర్త, ఎవరికి భార్య, దేహానికి. ఆత్మస్వరూపు దేహము నేను కాదన్నప్పుడు ఈ బాంధవ్యములు కూడా కల్పితము లేదు. కాబట్టి ఎప్పుడైతే నేను అనేది లేదో, నాది అనేది ఉండదు, అది అహంకారం విముచ్య.
బలం ముఖ్య బలాన్ని ఉంటే బలం అంటే పుష్టిగా అంటే శరీరం ఆరోగ్యంగా ఉండమని విడిచిపెట్టమన్నాం కాదు. దాంట్లో కొంత కిటుకు ఉంది. ఆ కిటుకుని డిసెంబర్ 14 మనం పరిశీలిద్దాం. ఓకే, నేను రాసుకుంటున్నాను 2022 సెప్టెంబర్ 53 శ్లోకము. అహంకారం అయింది బలం చెప్పాలి అంతే కదండి, కరెక్టేనా? మీరు అంగీకరిస్తున్నారు అదంతే. మరి అయితే 11 డిసెంబర్ 14 కలుస్తాను. అహంకారం అయిపోయింది, అప్పుడు మీరు గుర్తు చేస్తారు, రాసి పెట్టుకున్నాను, మళ్ళీ బలం చెప్తాను. ఓకే, శ్లోకం అనేసిద్దాం. అహంకారం బలం దర్పం, కామం క్రోధం పరిగ్రహం, విముచ్య నిర్మమ శాంత బ్రహ్మతూయాయ కల్పతే. అంటే మీరందరూ బ్రహ్మస్వరూపులు అవుతారు అని చెప్తున్నారు. మీరు బ్రహ్మస్వరూపులు అయ్యే ఉన్నారు, ఈ అహంకార మమకారాలే అడ్డొస్తున్నాయి అనే ఆ పాయింట్ మీద మనం క్లాసును ముగిస్తున్నాము. చాలా పవిత్రమైన విచారం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యతే పూర్ణస్య ఓం శాంతి శాంతి శాంతి.